నమస్కారం. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఈ యొక్క వీడియో సిరీస్లో ఒకటో భాగంలో పెట్టాను. ఈ వీడియో రెండో భాగం. ఈ రెండో భాగాన్ని చూసే ముందు మీరు ఒకటో భాగాన్ని తప్పనిసరిగా చూడండి. ఇక ఈ రెండో భాగంలో నేను వివరించబోతున్న అంశం, వ్యాక్సిను వేయిస్తున్నప్పుడు ప్రభుత్వాలు వైద్య వ్యవస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరికీ చెప్తున్నాను, ఇది సాధారణ ప్రజానీకానికి కాదు, ఇంటెలెక్చువల్స్కి చెప్తున్నాను, ఇతరత్ర మీడియా మిత్రులకి వాళ్ళకి చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పటిదాకా ఉన్న వ్యాక్సిన్లు వేరు. పోలియో వ్యాక్సిన్తోనూ ఇతరత్ర వ్యాక్సిన్లతో ఈ కరోనా వ్యాక్సిన్ని పోల్చలేము. కరోనా లాంటి మహమ్మారి, మీరు వాడుతున్న మాట అంటు వ్యాధి, చాలా ఫాస్ట్గా విస్తరించే వ్యాధి, ఇప్పుడు బతికున్న వాళ్ళు ఇంతకుముందు చూడలేదు. ఒప్పుకుంటారు కదా, ఎప్పుడో స్పానిష్ ఫ్లూ గురించి మాట్లాడుతున్నారు 100 సంవత్సరాలు, అప్పుడు ఎవరు, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు దాన్ని చూడలేదు. కాబట్టి మన జీవిత కాలంలో ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిన వ్యాధి ఇది. దీనికోసం ఇప్పుడు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాం. ఈ వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయి, ఎలా పనిచేయచ్చు, ఆరోగ్యకరమైన చర్చ ఎక్కడ నాకైతే కనబడలేదండి. ఒక పక్క వ్యాక్సిన్లు వేసుకుంటే చస్తారన్న ప్రచారం, పిచ్చి ప్రచారం ఒక పక్క, మరోపక్క వ్యాక్సిన్లు వేసుకోండి అని. వ్యాక్సిన్లు వేసుకోండి అని అనడం కరెక్టే, కానీ ఎందుకు వేసుకోవాలి, అందువల్ల కలిగే లాభాలు ఏమిటి, దానివల్ల కలిగే అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అసలు ఎక్కడైనా చర్చ జరిగిందా అండి, ఎవరైనా దీని గురించి మాట్లాడారా అండి, ఎందుకు ఎవరికి ఆలోచనలు రావా. సరే, నేను గమనించింది చెప్తాను, ఈ కరోనా పైన గత సంవత్సర కాలంగా 15 నెలలుగా ఎన్నో చెప్తున్నాను, ప్రభుత్వాలకి మీడియాకు ఎన్నో సూచనలు చేశాను. సరే, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, నేను ఒక వ్యక్తి ఉన్నానని, దీని గురించి మాట్లాడుతున్నానని ఏమాత్రం పట్టింపు లేదు, నేనేం ఫీల్ కావడం లేదు. ఒక పౌరుడిగా, ఒక టీచర్గా, ఒక మెడికల్ ఆంథ్రోపాలజీ స్కాలర్గా నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. నా వల్ల ఎంతో కొంతమంది సమాజంలో, వాళ్ళ సంఖ్య ఎంత తక్కువ ఉన్నా పర్లేదు, లబ్ధి పొందారు. అలాంటి వ్యక్తుల కోసం ఆల్రెడీ పార్ట్1 వీడియో పెట్టాను. ఈ వీడియో ప్రభుత్వం కోసం, ఇది అరణ్య రోదన అవుతుందని నాకు తెలుసు, దీని ఎవరూ పట్టించుకోరని నాకు తెలుసు, అయినా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా నేను చెప్పాల్సింది చెబుతున్నాను. మీరు గమనించారా, భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ జనరల్ పబ్లిక్కి వేయడం ఎప్పుడైతే మొదలైందో అప్పుడే కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగినాయి, మరణాలు అలాగే జరిగే, రెండో వేవ్ ఉధృతి ప్రారంభమైపోయింది. అంతకుముందు రెండో వేవ్ లేదు. అసలు దీనికి దానికి సంబంధం ఉందా, లేదా యాదృచ్ఛికంగా జరిగిందనా, లేదా కరోనా మ్యూటేషన్ వల్ల, లేదా ఇతరత్ర దేశాల నుంచి రకరకాల పేర్లతో చెప్పారు, దక్షిణాఫ్రికా కరోనా, లండన్ కరోనా, తర్వాత పేర్లు మార్చేస్తారు వాటికి, అవి రావడం వల్ల వచ్చిందా, అసలు ఏమి, ఎందుకు ఇలా జరిగింది, విశ్లేషించాలి కదా. ఎక్కడైనా విశ్లేషణ జరిగిందా, లేదు. నేను విశ్లేషిస్తున్నాను, భారతదేశంలో ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాకుండా. నేను చూశాను, ఎంతో మంది వేల మందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు గమనించాను, కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత 2 రోజులకి జ్వరం రావడం, వాళ్ళు ఆ జ్వరం, తలనొప్పి, దగ్గు లాంటిది వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పడానికి నిదర్శనమని అనుకోవడం, కానీ వాళ్ళకి అర్థం కాంది ఏమిటంటే అప్పుడే వాళ్ళకి కరోనా సోకింది, వ్యాక్సిన్కి వెళ్ళక ముందే సోకిందా, వ్యాక్సిన్ కేంద్రంలో ఉన్న ఆ రద్దీ వల్ల సోకిందా, వ్యాక్సిన్ వేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత దారిలో సోకిందా, ఇంట్లో ఇతరత్ర వారిని సోకిందా, మనం చెప్పలేం. కానీ ఆ వ్యాక్సిన్కి దాదాపు ప్యారల్గా వ్యాక్సిన్ వేసుకున్న 3-4 రోజుల్లో కరోనా లక్షణాలు డెవలప్ అయినాయి. వాళ్ళేమో ఇది కరోనా పనిచేస్తుందని చెప్పడానికి నిదర్శనం అనుకున్నారు. వాళ్ళ నుంచి కుటుంబ సభ్యులకి వెళ్ళింది, కుటుంబ సభ్యులందరికీ జ్వరాలు వచ్చితే, అరే వేరు వ్యాక్సిన్ వేసుకుని వాళ్ళకు కూడా జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, తలనొప్పి వచ్చింది ఏమిటని అప్పుడు టెస్టింగ్ కోసం వెళితే అప్పుడు అందరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. అలా ఆ రోజుల్లో లాక్డౌన్ లేదు కాబట్టి ఈ కుటుంబ సభ్యులు, ఒక ఆయనేమో కరోనా పట్టించుకొచ్చాడు వ్యాక్సిన్ సెంటర్లోనో ఎక్కడి నుంచో, ఆ వ్యక్తి నుంచి, ఎందుకంటే మామూలుగా లక్షణాలు వస్తే ఐసోలేట్ అవుతారు, ఇక్కడ ఐసోలేట్ కూడా కాలేదు, దాంతో కుటుంబ సభ్యులకి 4 సోకింది. 4 ఆ రోజుల్లో బహిరంగ సభలు ఇంకా జన సమర్థం ఉండేది, బయటకు వెళ్లారు 4 నుంచి 16, 16 నుంచి 64, 64 అలా 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 అలా
జ్యామితీయ జియోమెట్రికల్ రేషియోలో పెరిగిపోయింది భారతదేశంలో. ఇలా వేవ్ వచ్చింది. ఇది భారతదేశంలోనే జరిగిందా, ఇతర దేశాల్లో జరిగిందా? నేను డేటా సేకరించానండి, చాలా క్షుణ్ణంగా విశ్లేషించాను. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇలాంటి విశ్లేషణ నాకు తెలిసి ఎక్కడా ఏ మీడియాలో ఏ మ్యాగజైన్లో రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే నా అజ్ఞానాన్ని మన్నించగలరు, నేనైతే చూడలేదు. సొంతంగా నేను చాలా గంటలు వెచ్చించి సమాచారం సేకరించి, దాన్ని సేకరించడం పెద్ద విషయం కాదు, దాన్ని విశ్లేషించి ఈ కన్క్లూషన్స్ ఇస్తున్నాను. ఏమిటంటే ఇవాళ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ దేశ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది, కొన్ని దేశాలు ముందంజలో ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ వేసిన విషయంలో మొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాలు ఎలా నిర్ణయిస్తాం? జనాభాలో ఎంత శాతానికి కరోనా వేశారు, వేసింది ఆ దేశం అనేది ప్రాతిపదికగా నెంబర్ 1 దేశం ఇజ్రాయెల్ దాదాపు 62%, తన జనాభాలో 62% ఇజ్రాయెల్ వ్యాక్సిన్ వేసి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. నెంబర్ 2 స్థానంలో మంగోలియా, నెంబర్ 3 స్థానంలో యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్, నెంబర్ 4 హంగేరీ, ఆ తర్వాత స్థానాలు బహ్రెయిన్, చిలీ, కెనడా, అమెరికా, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు. మొదటి టాప్ 10 దేశాల్లో, ఈ టాప్ 10 దేశాల్లో బ్రెజిల్ లేదు, ఇండియా లేదు. తర్వాత ఎక్కడో స్థానంలో బ్రెజిల్ ఉంది, ఇంకా ఎక్కడో ఇంకా దిగువ స్థానంలో ఇండియా ఉంది. ఇండియాలో ఇప్పటికీ 10% జనాభాకే ఈ యొక్క వ్యాక్సిన్ ఇస్తారు. సరే, ఎంత శాతం వేసారని కాదు ముఖ్యం, ఇక్కడ ఈ దేశాల్లో, ఈ టాప్ 10 దేశాల్లో మన దేశంలో వచ్చినట్టుగానే కరోనా వ్యాక్సిన్ వేస్తున్న నేపథ్యంలో కేసులు పెరిగాయా, వేవ్ వచ్చిందా అని చూస్తే నాకు చాలా విస్తుకొలిపే డేటా అక్కడ నాకు అవగతమైందండి, వచ్చిందండి. ఇందాక చెప్పిన ఈ టాప్ 10 దేశాల్లో ఇంగ్లాండ్, అమెరికా ఈ రెండింటిని మినహాయిస్తే మిగతా 8 దేశాల్లో ఇజ్రాయెల్ మొదలుకుని చిలీ దాకా, హంగేరీ దాకా, జర్మనీ, ఇటలీ దాకా ఉన్న దేశాల్లో, అలాగే సంఖ్యాపరంగా పెద్ద దేశం బ్రెజిల్, నాట్ మరీ పెద్ద దేశం కాదు, ఒక స్థాయి దేశం మన భారతదేశం, ఇన్ని దేశాల్లో కరెక్ట్గా ఎప్పుడైతే వ్యాక్సిన్ మొదలైందో అప్పుడే కేసులు పెరిగినాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగితే ఒకటో రెండు దేశాల్లో జరగాలి. ప్రతి దేశంలో ఒక ఇంగ్లాండ్, అమెరికాలో మినహాయించి ప్రతి దేశంలో ఎలా జరుగుతుంది ఇది? దీని వెనక ఏదో కారణం ఉంది కదా. ముందు నేను వారం క్రితం ఇది అని కుట్రలో కుతంత్రం అనుకున్నాను, బట్ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే విశ్లేషిస్తే దీనికి సైంటిఫిక్ రీజన్స్ కానొస్తున్నాయి. దీన్ని వినండి, అర్థం చేసుకోండి. నాకు క్రెడిట్ ఇవ్వకపోతే ఏమి పర్లేదు, మీరు సొంతం చేసుకుని ప్రభుత్వం వైద్య వ్యవస్థలు దీన్ని పాటించేలా చేయండి. ఎందుకు వ్యాక్సిన్ వేసినప్పుడే ఎందుకు కేసులు పెరుగుతున్నాయని విశ్లేషిస్తే నాకు తట్టింది. ఇది నా విశ్లేషణ. ఎవరు దీనిపైన ఇంకా రీసెర్చ్ జరగలేదంటే రీసెర్చ్ జరగడానికి 2 ఏళ్ళు పడుతుంది. గతంలో ఎన్నో విషయాలు చెప్పాను, ఇంకా ఇది నిర్ధారణ కాలేదన్నారు. సరే, నిర్ధారణ కాకపోయినా చేతులు కాలుతుందంటే ఎక్కడ తీసుకుంటామో, పొయ్యిలో పెడతామా, కాగే నీళ్ళలో పెడతామా, పెట్టాం కదా. కాబట్టి ఏం జరుగుతోంది అని చూస్తే, ఇప్పుడు కరోనా వైరస్ వ్యాక్సిన్ అనేది అందరికీ తెలుసు, సింథటిక్ సబ్స్టిట్యూట్, అంటే అది ఇమ్యూనిటీపై పనిచేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ వ్యవస్థ దాంతో ఎంగేజ్ అయి ఉంటుంది, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇమ్యూనిటీ కాస్త డౌన్ అవుతుంది ఆ 15 రోజుల పాటు యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేంతవరకు. అదే సమయంలో వ్యక్తులకు గనక కరోనా సోకితే ఇటేమో వైరస్ లాంటిది, అటేమో అసలైన వైరస్, ఏం జరుగుతుంది? ఇది ప్రమాదం కాదా? ఇదే జరిగింది ఈ దేశాల్లో. ఇంగ్లాండ్లో ఎందుకు జరగలేదో, అమెరికాలో ఎందుకు జరగలేదో చెప్తాను. ఉదాహరణకి ఇజ్రాయెల్లో జనవరి 1వ వారం నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ మొదలెట్టారు, సరిగ్గా అప్పుడే ఈ యొక్క కేసులు పెరిగినాయి, సెకండ్ వేవ్ వచ్చింది. మంగోలియాలో 3వ వారంలో మొదలెట్టారు, అప్పటిదాకా ఆ దేశంలో పెద్దగా కరోనా కేసులే లేవండి, మొదటి వేవ్ కూడా లేదు, ఏదో వస్తే 20, 30, 40 అట్లా ఉండేవి, నామకే వస్తే ఉండేది. ఎప్పుడైతే వ్యాక్సిన్ మొదలైందో పెద్ద ఎత్తున కేసులు మరణాలు జరిగింది మంగోలియాలో. ఇక్కడేమో జనవరి నుంచి, అక్కడేమో ఏప్రిల్ నుంచి, రెండు కూడా వ్యాక్సిన్తో పక్క ప్యారలల్ గా నడుస్తున్నాయి. అదే పరిస్థితి యూకేలో మాత్రం కాదు, యూకే ఎందుకు కాదో వస్తాను, అదే పరిస్థితి హంగేరీలో, బహ్రెయిన్లో, చిలీలో జరిగింది. కెనడా అయితే 2వ వేవ్ కాస్త డౌన్ అవుతోంది, ఇంకా పూర్తిగా కేసులు తగ్గిపోలేదు, అప్పుడే వ్యాక్సిన్ మొదలెట్టారు, అది తగ్గిపోయేది కాస్త మళ్లీ పెరిగి 3వ వేవ్గా మారిపోయింది. అంటే వ్యాక్సిన్ ఎప్పుడేసారో అప్పుడు ఈ దేశాల్లో 2వ వేవ్, మంగోలియాలో అయితే 1వ వేవ్, కెనడా లాంటి దేశాలైతే 3వ వేవ్ మొదలైంది. ఎందుకు?
ఎందుకంటే ఇందాక సమాధానం చెప్పాను, వ్యక్తుల ఇమ్యూనిటీ వ్యవస్థ డౌన్ అయినప్పుడు వైరస్ సోకితే ప్రమాదం ఎక్కువ. దీనిపైన విశ్లేషణ మరీ పొడుగు కాకుండా ప్రభుత్వాలు ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను. నాకు తెలుసు ఇది అరణ్య రోదన అని స్టిల్ చెప్తాను. ఒకటి, కరోనా కేసులు ఉధృతంగా ఉన్నప్పుడు, ఆ కరోనా వైరస్ విపరీతంగా బయట ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేస్తే ఏమవుతుంది? సమాజంలో కొంత శాతం కొన్ని వేల మందికి మీరు వ్యాక్సిన్ వేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ ఆ సమయంలో బలహీనపడుతుంది. అప్పుడు కనుక వాళ్ళకు వైరస్ సోకితే ఏమవుతుంది? కెనడాలో ఇలాగే జరిగింది, అనేక దేశాల్లో ఇలాగే జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు చేయాల్సింది ఏమిటంటే, ముందుగా వ్యాక్సిన్ వేసే ముందు ఆ వ్యక్తికి ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేయాలి. జ్వరం, దగ్గు, తలనొప్పి ఇలాంటి కరోనా లక్షణాలుంటే, కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళకి చూసుకోకుండా గుడ్డిగా ఆ వ్యాక్సిన్ వేస్తే, ఆల్రెడీ వాళ్ళ కరోనా ఉంది, వైరస్ ఉంది శరీరంలో, మీరు చూసుకోకుండా వ్యాక్సిన్ వేస్తున్నారు, ఇది అది ఇమ్యూనిటీని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇమ్యూనిటీ డౌన్ అయిన సమయంలో రెండు వైరస్లు ఉన్నప్పుడు వ్యక్తి మరణించే అవకాశం ఉంది. కాబట్టి వ్యాక్సిన్ వేసే ముందు వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని చెక్ చేయాలి. గుంపులు గుంపులుగా ఉంటే, వచ్చిన వాళ్ళందరికీ మందబెట్టి అలా వరుసపెట్టి పొడి చేస్తుంటే మళ్లీ వేవ్ వస్తుంది. మన దేశంలో ఇప్పటిదాకా కేవలం 10% జనాభాకే వ్యాక్సిన్ వేశారు, దీనికే ఇన్ని కేసులు, ఇన్ని మరణాలు. ఇంకా రాబోయే రోజుల్లో మరో 40-50% వేస్తే పరిస్థితి ఏంగా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి వ్యాక్సిన్ కేంద్రాల్లో రద్దీ లేకుండా చూసుకోవాలి, భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలి. వ్యక్తుల యొక్క ఆరోగ్య స్థితిగతులు, వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే కనీసం అది ఒక లెవెల్లో కంట్రోల్ అయినట్టుగా వాళ్ళు సర్టిఫికెట్ తీసుకురావాలి, లేదా అక్కడ డాక్టర్ పర్యవేక్షణలో ఆ చెకింగ్ జరగాలి. క్యాన్సర్ కెమోథెరపీ ఉన్నవాళ్ళు దానిపైన డాక్టర్ దగ్గర, వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్న డాక్టర్ దగ్గర సూచనలు సలహాలు తీసుకురావాలి. ఆరోగ్యవంతులకే వ్యాక్సిన్ వేయాలి. అప్పుడు తాత్కాలికంగా జ్వరము, దగ్గు, జలుబు లేదా బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళకి అప్పటికప్పుడు వేయకూడదు. అక్కడ భౌతిక దూరం పాటింప చేయాలి, శానిటైజర్ వాడేలా చేయాలి. ఆ సమయంలో కరోనా వ్యాక్సిన్ కేంద్రంలో వ్యక్తులకు కరోనా సోకకుండా చేయాలి, వ్యక్తుల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకు అమెరికాలో, ఇంగ్లాండ్లో వ్యాక్సిన్ వేసిన కేసులు పెరగలేదు, తగ్గిపోయినాయంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, అక్కడ వ్యవస్థలు వ్యక్తుల్ని ఎంతలా ఎడ్యుకేట్ చేశాయి. మీరు ఏమైనా చెప్పారా? ఇక్కడ ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ప్రభుత్వం గాని, ప్రభుత్వ వ్యవస్థలు గాని దీనిపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చా, ఏదో వాట్సాప్ లో ఎవరో పెడతారో సర్క్యులేట్ అవుతుంది, దానిలో నిజమేదో అబద్దమేదో తెలియదు. ఒక రోజు వ్యాక్సిన్ వేసుకుంటే 2 రోజుల్లో చచ్చిపోతారన్న ఒక న్యూస్ వస్తుంది, మరుసటి రోజు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమి కాదు, అది బోగస్ న్యూస్ అని ఇంకొకటి వస్తుంది. వివరించి ప్రజలకు అర్థమయ్యేలా ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా ఎవరైనా ఇచ్చారా వివరణ? ప్రభుత్వాలు ఇప్పుడు చెప్పాలి, డాక్టర్లు ముందుకు చెప్పాలి. ఎక్కడో ఒక వైద్యాన్ని విక్రయించడం కోసం ఎన్ని గంటలు స్పెండ్ చేశారు ఈ డాక్టర్లు, ఇతరత్ర వాళ్ళు దీనిపైన ఎందుకండి? ఒకరు కూడా ముందుకొచ్చి చెప్పరు? దయచేసి ఆలోచించండి, నేను విమర్శించట్లేదు, దయచేసి ఆలోచించండి. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు బయటికి వెళ్లకూడదు, బయటికి వెళితే ఆ మొదటి 15 రోజుల పాటు వాళ్ళ ఇమ్యూనిటీ డౌన్ లో ఉంటుంది, కాబట్టి కరోనా సోకే ప్రమాదం, ఆల్రెడీ సమాజంలో కరోనా ఉన్నప్పుడు వాళ్ళకి సోకే ప్రమాదం ఉంది కాబట్టి అది ప్రమాదం అని చెప్పాలి. కరోనా సోకిన వాళ్ళు ఏ విధంగా సెల్ఫ్ ఐసోలేట్ చేసుకుంటారో, అలాగే వీరు కూడా 15 రోజులు కాపాయన కనీసం 10 రోజులు ఇంటి పట్టున ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, బాగా నిద్రపోవాలి, ఎండ ఒంటిపైన పడనివ్వకూడదు, బాగా నీళ్లు తాగాలి, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఉద్వేగానికి గురి కాకూడదు, ఎమోషన్స్ కి దూరంగా ఉండాలి, భయానికి దూరంగా ఉండాలి. ఇలా చేసినప్పుడే మన వ్యాక్సిన్ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఈ పద్ధతిలో జనాల్ని ఎడ్యుకేట్ చేయండి స్వామి. ఎంతసేపు వ్యాక్సిన్ వేసుకో, మొన్నటిదాకా మాస్క్ పెట్టుకో, కరోనా ప్రచారం అంతా సంవత్సరం రోజులుగా మాస్క్ పెట్టుకో, శానిటైజర్ పూసుకో. ఇంత తప్పించి ఇమ్యూనిటీ గురించి, డి విటమిన్ గురించి కనీసం పల్స్ ఆక్సిమీటర్ గురించి చెప్పిన ఒక్క సంఘటన ఉందా? ఎప్పుడో ఆ తర్వాత అక్టోబర్ నవంబర్ లో అలా చెప్పారు. ఇప్పటికి కూడా ప్రచారం అంటే ఎంతసేపు ఎస్ఎంఎస్ ప్రచారమే. కనీసం ఇప్పుడు మేల్కొని వ్యాక్సిన్ వేసుకో అనడం కాకుండా, వ్యాక్సిన్ వేసుకోమని నేను కూడా చెప్తున్నాను, వ్యాక్సినే మనకి ప్రజలకి అల్టిమేట్ గా రక్షణ. కానీ ఆ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో చెప్పండి. జనాలు ఏమనుకుంటున్నారు? వ్యాక్సిన్ కరోనాని చంపేసే మందు అనుకుంటున్నారు. జ్వరం ఉంటే, దగ్గు ఉంటే, కరోనా ఉందంటే వచ్చి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. మీకు అర్థం కాలేదా? అది ఆ వ్యాక్సిన్ కేంద్రంలో జనాలు ప్రాణభయంతో ఒకరినొకరు తోసుకుంటుంటే మీరు నిస్సహాయకులుగా మిగిలిపోయారు. కనీసం చెప్పలేరా, అయ్యా ఇప్పటికే కరోనా సోకిన వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటుంది, మరి 6 నెలల పాటు మీకు తొందర లేదు, ఫస్ట్ వేవ్ లో సోకిన వాళ్ళకు కూడా ఎంతో కొంత యాంటీబాడీస్ రక్షణ, యాంటీబాడీస్ పోతే పేడపోయింది, టీ సెల్స్ రక్షణ ఉంటుంది, సో మొదటి వేవ్ లో, రెండో వేవ్ లో సోకిన వాళ్ళకి అప్పుడే వ్యాక్సిన్ అక్కర్లేదు అని చెప్పలేరా?
ఇవాళ సీరో సర్వే చేసింది ఏపీ ప్రభుత్వం, ఆ రిజల్ట్స్ బయటకు వచ్చిన 61% ఇది వరకే కరోనా సోకింది, మొదటి వేవ్ లేదు రెండో వేవ్ అని బయటపడింది. సో మీరు చెప్పండి, ఈ మొదటి వేవ్ రెండో వేవ్ లో సోకిన వాళ్ళు కాస్త ఆగండి. ముందుగా సోకని వారికి ఎవరు ఏ సిమ్టమాటిక్ ఉండొచ్చు, సోకినా తెలియని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి వేద్దాం, సోకని వాళ్ళకి వేద్దాం అని చెబితే కాస్త తగ్గుతుంది, జనాల్లో ఆ భయం తగ్గిపోతుంది. అప్పుడు అందరికీ వ్యాక్సిన్ వేయొచ్చు. వ్యాక్సిన్లు వేసినప్పుడు ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ ఐసోలేట్ కావడం 10 రోజుల పాటు అని చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వాలకు ఏమిటంటే, ఒక వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు, కెనడాలో జరిగింది, రెండో వేవ్ ఉధృతంగా ఉంది, కొంచెం డౌన్ అవుతోంది, అప్పుడే వ్యాక్సిన్ మొదలెట్టేశారు. దాంతో మూడో ఒక నెల కూడా గ్యాప్ లేకుండా, అసలు గ్యాపే లేకుండా మూడో వేవ్ స్టార్ట్ అయిపోయింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఎక్కడైతే కాస్త కరోనా ఉధృతి తగ్గిందో అక్కడ వ్యాక్సిన్ కార్యక్రమం జరగాలి. అంతకంటే ముఖ్యంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ ప్రజలకు తెలిసినప్పుడే, ఇంగ్లాండ్ లో జరిగింది, అమెరికాలో జరిగింది, కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్ అయింది, మంగోలియాలో జరగలేదు నాకు తెలుసు, సమాచారం సేకరించాను. ఇజ్రాయెల్లో ఎంత మటుకు జరిగిందో డౌట్ఫుల్లే. ఇక చిలీ, బహ్రెయిన్, ఈ దేశాల పేర్లు వింటేనే అక్కడ ఏ స్థాయి ప్రభుత్వాలు ఉన్నాయో, ఏ స్థాయి ప్రజలు ఉన్నారో మనకి అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి సూచనలు పాటించని దేశాలు ప్రజలు, ఎప్పుడైతే వ్యాక్సిన్ వచ్చిందో, భారతదేశంలో అదే జరిగింది, వ్యాక్సిన్ వచ్చిందో దాంతో పాటు రెండో వేవ్ వచ్చింది, 10% జనాభాకి ఎన్ని కేసులు వచ్చినాయి, ఈ జాగ్రత్తలు చెప్పకుండా మీరు వ్యాక్సిన్ వేసుకోండి వేసుకోండి అని చెప్పి, ఈ రెండో వేవ్ ఉధృతి తగ్గకముందే మరోసారి వ్యాక్సిన్ ప్రక్రియ అది కూడా జాగ్రత్తలు లేకుండా మొదలెడితే దీని పరిణామాలు ఎలా ఉంటాయో దయచేసి ఆలోచించండి. ప్రజలు మీ యొక్క వ్యవస్థను నమ్ముకున్నారు. ఎవరో ఫార్మాసురులు అని చెప్తున్నాను, ఫార్మాసురుల ప్రయోజనాలని కాపాడడం కోసం డాక్టర్లు కూడా కాంప్రమైజ్. మీరు దేవుళ్ళు ఎంతో ప్రాణాలకి తెగించి ఎంతో మంది ప్రాణాలు రక్షించారు. వ్యాక్సిన్ విషయంలో ఫ్యాక్ట్స్ తో ముందుకు రండి. వ్యాక్సిన్ వేసుకోవాలి, వ్యాక్సిన్ అవసరం, వ్యాక్సిన్ సైంటిఫిక్, కానీ వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు, వేసుకోకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. మీడియాకు కూడా ఇదే నా విన్నపం. నమస్కారం.